అందరికి నమస్కారం. నేను నా లాస్ట్ వీడియో ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో ఎలా మొక్కలు నాటాలనుకుంటున్నాను అనేది ఒక డ్రాయింగ్ చేసి అది చూపించానండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో శ్రీ సుభాష్ పాలేకర్ గారి ఐదంచెల విధానాన్ని నేను ఈ వ్యవసాయ భూమిలో ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చెప్తానండి. మొన్న నేను ఇది చూపించాను కదా లాస్ట్ వీడియోలో, ఇంటి వెనక మొక్కలు ఎలా నాటాలనుకుంటున్నాను అనే డిజైన్ చూపించాను. దాంట్లో ఒక దగ్గర 60x60 మోడల్ ఐదంచెల విధానానికి కేటాయించిన స్థలం అని చెప్పి చెప్పాను. ఇప్పుడు అది ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చూపిస్తానండి వీడియోలో. ఇలా నేను చెప్పడం స్టార్ట్ చేశానో లేదో ఈలోపే ఎవరో ఇక్కడ ఊర్లో టపాసులు కాల్చారు. టపాసులు కాల్చారా? ఏం కాదు, ఏం కాదు, భయపడకు. సరేనా? లేదు లేదు, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో నాన్న, ఏం భయం లేదు, కూర్చో, ఇక్కడ కూర్చో. ఇంకంతే అండి, ఇంక మా లక్కీ గాడు వణకడం స్టార్ట్ చేశాడు. మామూలుగా కాదు, భయంకరంగా వణుకుతాడు అనమాట అట్లాంటి సౌండ్స్ విన్నప్పుడు. ఇక్కడే కాదండి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఇంకా దారుణం. కనీసం వారంలో 2 రోజులన్నా ఎవరో ఒకళ్ళు టపాసులు కలుస్తారు. అది కూడా ఎట్లా అంటే అండి, ఎగ్జాక్ట్గా 12 o'clock మేము నిద్రపోయే సమయంలో కలుస్తారు. ఎవరిదో బర్త్డేస్ ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఎక్కడైతే రోడ్లు విశాలంగా ఉంటాయి అక్కడికి వచ్చి బైక్స్ మీద కార్ల మీద అక్కడ కేక్ కట్ చేసి 12 o'clock అక్కడ టపాసులు కలుస్తారనమాట. అవి షార్ట్స్ ఉంటాయి కదా, అవి పెడతారు. అవి చాలాసేపు వరకు గాల్లోకి వెళ్ళి పేలుతూ ఉంటాయి కదా. ఇంకంతే, ఇంక ఇంట్లో లక్కీ లేసి ఇంక వణుకుతూనే ఉంటాడు గంట గంటన్నర సేపు. వాడిని పక్కన కూర్చొని ఆ భయపడుతుంటే సంధాయిస్తూ ఉండాలి. మాకు ఇదే అయిపోయిందండి. ఇంకా వాళ్ళ పుట్టినరోజు ఏమో కానీ మా సావుకు వస్తూ ఉంటుంది. లక్కీ అనే కాదండి, అట్లా అన్ని కుక్కలు భయపడతాయి. అంటే వీధుల్లో ఉండే కుక్కలు కూడా పాపం చాలా భయపడతాయి. ఇక్కడ బయట కూర్చొని చెప్పడం కుదరలేదండి, వాడు నన్ను చెప్పనే లేదు. అందుకే ఇంట్లోకి వెళ్ళి చెప్పాను. ఈ వీడియో నిడివి కొంచెం ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే నేను తయారు చేసుకున్న ఈ ఐదంచెల నమూనాకి ఏదైతే ప్రామాణికమో దాన్ని చూపించడం కూడా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే నేను ఫస్ట్ శ్రీ పాలేకర్ గారి 36x36 ఐదంచెల నమూనా చూపించాను. తర్వాత విజయరామ్ గారి 50x50 ఐదంచెల నమూనా కూడా చూపించాను. ఆ తర్వాత ఆ రెండింటి నుంచి నేను ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా చూపించాను. చాలామందికి తెలిసే ఉంటుందండి, అందుకే వారు ఎక్కడ నుంచి చూడాలనుకుంటే అక్కడ చూసే విధంగా ఈ వీడియోని నేను చాప్టర్ వైజ్ డివైడ్ చేశాను అండి. మీరు డిస్క్రిప్షన్లో చూస్తే మీకు చాప్టర్స్ కనిపిస్తాయి, మీరు మీకు కావాల్సిన దగ్గర క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా నేను ఈ వీడియోలో అవసరం అనిపించిన దగ్గర నా చిన్న చిన్న జ్ఞాపకాలను కూడా షేర్ చేశానండి. ఇది పాలేకర్ గారు గుంటూరు వచ్చినప్పుడు 9 రోజులు శిక్షణ ఇచ్చారు కదండి, ఆ శిక్షణ సమయంలో వారు బోర్డు మీద వేసిన 5 అంచెల నమూనా యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా నేను ఇక్కడ డ్రాయింగ్ వేసుకొని చూపిస్తున్నాను మీకు. వచ్చేసి 36x36 5 అంచెల నమూనా అండి, అంటే 36x36 ఉంటుంది అనమాట. ఇది ఈ నమూనాలో మొత్తం మొక్కల సంఖ్య 81, అలాగే మొక్కల మధ్య దూరం 4.5 అడుగులు ఉంటుంది. ఉదాహరణకి ఒక రైతు వ్యవసాయ భూమిలో 100 మామిడి చెట్లు తోట వేశారనుకోండి, ప్రతి 4 మామిడి చెట్ల మధ్య ఎలా క్రియేట్ చేసుకోవాలనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. అంటే ఎన్ని పండ్ల మొక్కలు ఉంటే వాటి మధ్య ప్రతి 4 మొక్కల మధ్య ఇలా ఈ నమూనాని మనం వేసుకోవచ్చు. ఈ అలా వేసుకోవటం వల్ల రైతుకి ఈ ప్రధాన మొక్కలు అంటే మామిడి మొక్కల నుంచి ఫలసాయం వచ్చే లోపు మనుగడకు అవసరమైన ఆదాయం వచ్చేలాగా ఈ విధానం ఉంటుందన్నమాట. ఈ నమూనాలో ప్రతి ఒక్క గుర్తు ఒక్కొక్క రకం మొక్కను సూచిస్తుంది. ఈ 0 ఒక రకం మొక్కని, ఇది ఒక రకం మొక్క, గీతలు ఒక రకం మొక్క, అట్లా ప్రతి ఒక్క గుర్తు ఒక రకం మొక్కని సూచిస్తుంది అన్నమాట. కింద ఏ గుర్తు ఏ మొక్కకి సూచిస్తుంది అనేది కింద ఉంది. ఈ 4 మూలల్లో కనిపిస్తున్న 0 ఆకారంలో కనిపిస్తున్న ఈ ఉన్నాయి కదండి, ఇవి పెద్ద వృక్షాలు అన్నమాట. పెద్ద వృక్షాలు అంటే ఏంటి, మామిడి, సపోటా, జీడి మామిడి, చింత, పామ్, ఇలాంటివి పెద్ద వృక్షాలు. ఇటువైపు ఇంకోటి వస్తే కొబ్బరి తోట, చాలా పెద్దగా ఎత్తుగా పెరిగి ఎక్కువ క్యానపీ ఉండేలాంటి చెట్లు, పైగా ఎక్కువ సూర్యకాంతి అంటే హై ఇంటెన్సిటీ లైట్ వీటికి అవసరం అవుతుంది అనమాట. 10,000 ఫుట్ క్యాండిల్స్ కన్నా ఎక్కువ లైట్ కావాల్సి ఉంటుంది ఈ మొక్కలకి. అలాంటి మొక్కల్ని ఈ నమూనాలో ప్రతి 4 మూలల్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ నమూనాలో 0 గుర్తు ఉన్న దగ్గర మామిడి లేదా సపోటా లేదా జీడి మామిడి, చింత, పామ్ మొక్కలు వేసుకోవచ్చు. అదే కొబ్బరి తోట అనుకోండి, కొబ్బరి మొక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 మూలల్లో 4 ప్రధాన పెద్ద వృక్షాలు వేసుకున్న తర్వాత ఒకవేళ మామిడి, సపోటా, జీడి మామిడి, చింత, పామ్ ఇలాంటి తోట, వీటిలో ఏదైనా ఒక తోట వేసుకుంటే ఈ 4 మొక్కలకి సరిగ్గా మధ్యలో అంటే ఇక్కడ ఉండవలసిన మొక్క ఏంటి అంటే పొట్టి మామిడి కానీ, బత్తాయి అంటే డ్వార్ఫ్ మ్యాంగో, బత్తాయి, కమల, ఉసిరి, జామ,
లేదా దాల్చిన చెక్క, వీటిలో ఏదైనా ఒక మొక్కని తీసుకోవచ్చు. అదే ఒకవేళ కొబ్బరి తోట అనుకోండి, కొబ్బరి తోటలో అయితే డ్వార్ఫ్ మ్యాంగో కానీ, డ్వార్ఫ్ కోకోనట్ కానీ, దాల్చిన చెక్క లేదా జాజికాయ, వీటిలో ఏదైనా ఒక మొక్క తీసుకోవచ్చు అనమాట. ఇది ఈ మిడిల్ మొక్క. వీటికి ఏంటంటే వీటి ఈ మొక్కలు పెరిగిన తర్వాత వీటి యొక్క కదిలే నీడలో కూడా అవి సర్వైవ్ అవ్వగలుగుతుంది అనమాట. అందుకని ఈ సెంటర్ మొక్క వీటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి ఈ ప్రధాన మొక్కలు అంటే మామిడి, సపోటా, చింత, జీడి మామిడి లేదా కొబ్బరి, ఇలా ప్రధాన మొక్క మూలల్లో ఉండే మొక్కకి పక్కనే హాద్గా లేదా పంగర. హాద్గా అంటే అవిసి చెట్టు అండి, దాన్నే అగస్త్య చెట్టు అని కూడా అంటారు. ఇవి పెద్దగా పెరుగుతాయి, త్వరగా పెరుగుతాయి. ప్లస్ వీటికి కొన్నిటికేమో ఎర్ర రంగు పువ్వులు ఉంటుంది, కొన్నిటికేమో వైట్ పువ్వులు కూడా ఉండే అవిసి చెట్లు ఉంటాయి. దీన్ని సెస్బేనియా గ్రాండిఫ్లోరా అంటారు. అది కానీ లేదా పంగర, ఈ పంగర అనే మొక్క పేరు ఫస్ట్ టైం నేను పాలకర్ గారు చెప్తుంటేనే విన్నానండి. దాన్ని అసలు తెలుగులో ఏమంటారని చెప్పేసి కూడా చూశాను. తెలుగులో అయితే పగడపు చెట్టు అని వచ్చిందండి గూగుల్లో. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి. ఇవి చూడగానే మనకి కొంచెం మోదుగు పుల్లలాగా అనిపిస్తాయి, కానీ ఇది వేరు మోదుగ వేరండి. వీటిని ముళ్ళు మోదుగ అని కూడా అంటారని చూశానండి. ఈ రెండు మొక్కల్లో ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. ఇవి లెగ్యూమినస్ జాతికి చెందిన మొక్కలు, మనకి ఇవి నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడతాయి. దాని పక్కనే స్టార్ గుర్తు ఉంది కదండి, ఈ స్టార్ గుర్తు ఉన్న దగ్గర, స్టార్ గుర్తు ఉన్న దగ్గర దానిమ్మ లేదా సీతాఫలం లేదా బొప్పాయి లేదా స్థానిక అరటి, ఇట్లా ఏ మొక్క అయినా తీసుకోవచ్చు. ఒక అవిసి చెట్టు, ఆ నాలుగిట్లో ఏదో ఒక మొక్క, మళ్ళీ ఒక అవిస లేదా పంగర చెట్టు, మళ్ళీ ఆ నాలుగిట్లో ఏదో ఒక మొక్క, ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది అవిసి చెట్టు లేదా పంగర వేసుకుంటాం కదండి, అది ఒక మూడు నెలల్లో చాలా వేగంగా పెరుగుతుంది. మూడు నెలల తర్వాత దానికి వాటిని సపోర్ట్గా తీసుకొని మిరియాలు వేసుకోవచ్చు లేదా గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత సెకండ్ లైన్లోకి వచ్చేసి ఈ టిక్ మార్క్ ఉంది కదండి, ఇక్కడ అరటి లేదా బొప్పాయి మొక్క తీసుకోవచ్చు. ఇక్కడ మునగ, మళ్ళీ అరటి లేదా బొప్పాయి మునగ, అట్లా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అరటి లేదా బొప్పాయి మునగ కంటిన్యూ అవుతుంది. ఈ మునగ మూడు నెలలు పెరిగిన తర్వాత దీనికి మనము మిరియాలు పాకించుకోవచ్చు లేదా వెనిల్లా కూడా పాకించుకోవచ్చు, తమలపాకు కూడా వేసుకోవచ్చు అండి. ఈ మొక్క వాటికి సపోర్ట్గా పనిచేస్తుంది అనమాట. తర్వాత థర్డ్ లైన్ వచ్చేసరికి ఫస్ట్ లైన్లో వచ్చిందే సేమ్ రిపీట్ అవుతుంది, కాకపోతే ఇది ఉంది కదండి ఈ ప్రధాన మొక్క, మళ్ళీ రిపీట్ అవ్వదు అంతే, కంటిన్యూస్గా అవే వస్తాయి అన్నమాట. ఇలా చివరిదాకా మొత్తం అదే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ నేను తీసుకోవాల్సిన మొక్కలు చెప్పాను కదండి ఏమేమి తీసుకోవాలనేది ఈ వరుసల్లో, అది మామిడి, సపోటా, జీడి మామిడి, చింత ఇలాంటి వాటికైతే అది వర్తిస్తుంది. అదే ఒకవేళ కొబ్బరి తోటలో అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయనుకోండి, ట్రయాంగిల్ గుర్తు ఉన్న దగ్గర కాఫీ లేదా కోకో మొక్కలు తీసుకోవాలి. ఈ కాఫీ అయితే ఎంతమంది వేసారో తెలియదు కానండి, కోకో అనేది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో మా సొంత కొబ్బరి తోటలో మా తాతగారు మా చిన్నప్పుడు ఈ కోకో ప్లాంటేషన్ వేశారనమాట. ఇది చాలామంది వేశారండి కోకో, ఇప్పుడు విరివిగా పండిస్తున్నారు. మీరు ఇప్పుడు వీడియోలో చూసింది ఒకప్పుడు అది మా తోటే అండి, మా తాతగారు వాళ్ళు అక్కడ 40 సంవత్సరాలు ఉన్నారు. అలానే కొంతమంది కాఫీ కూడా వేస్తున్నారు ఇప్పుడు. ఇది చూడండి, ఇది నేను మన తోటలో ఒక 2.5-3 ఇయర్స్ బ్యాక్ పెట్టిన కాఫీ మొక్క అనమాట. నిజానికి కాఫీ మొక్కలు పెట్టాలంటే నీడ ఉండాలండి, ఇవి ఎక్కువగా షేడ్ లవింగ్ ప్లాంట్స్, ఎండ తట్టుకోలేవు. ఆ టైంలో అంత మొక్కలు లేవండి అసలు. 2.5-3 ఇయర్స్ బ్యాక్ మన తోటలో పెద్ద పెద్ద నీడని ఇచ్చే చెట్లు అయితే అసలు ఏం లేవు. అయినా సరే ఉన్నంతలో ఎక్కడైతే కొంచెం నీడ వస్తుందో అక్కడ చూసుకొని పెట్టాము. అంత ఎండని, అంత విపరీత వాతావరణాన్ని తట్టుకొని కూడా మొక్క బతకడమే కాకుండా ఈ ఇయర్ ఫస్ట్ టైం 2 వీక్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇలా బ్లూమ్స్ కనిపించినాయి. నేనైతే ఎంత ఆశ్చర్యపోయినా అండి. అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి మల్లెపూ ఎట్లా వస్తుంది స్మెల్, అలాంటి కొంచెం అలాంటి లైట్ మల్లెపూ వాసన వచ్చిందనమాట. చాలా బాగున్నాయి అవి. ఒక 1.5-2 డేస్ ఉండి ఆ బ్లూమ్స్ మొత్తం వాడిపోయినాయి. అలా వాడిపోయిన తర్వాత అవి మెల్లగా బెరీస్ వస్తాయంటండి. ఇంకా ఇది కాకుండా నేను ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ 1 ఇయర్ ఉన్న చెట్టును తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టానండి ఎక్స్పెరిమెంటల్గా. అసలు కాఫీ చెట్టుని ఇంట్లో పెంచవచ్చా లేదా అనేది పెట్టాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కాఫీ చెట్టు ఆకులు చాలా అందంగా ఉంటాయండి, ఇంట్లో మంచి గ్రీనిష్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను తీసుకొచ్చి పెట్టాను అనమాట.
అది కూడా కాకుండా అసలు నీడలో ఎలా పెరుగుతుంది, ఎండలో ఎలా పెరుగుతుందని టెస్ట్ చేద్దామని కూడా తీసుకొచ్చాను. ఈ ఇయర్ దానికి కూడా చూడండి, ఇంట్లో నేను పెంచిన దానికి కూడా ఇట్లా బ్లూమ్స్ రావడం స్టార్ట్ అయింది. నేను ప్రతిరోజు ఆ కాఫీ చెట్టు దగ్గర కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తాను, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందేమో టెస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు 1-2 సార్లు మా అమ్మాయి టైంకి మర్చిపోయి నీళ్ళు ఇవ్వక కొంచెం ఇబ్బందికి గురైంది, కానీ ఆల్మోస్ట్ నేను దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ చేస్తానండి. నేను ఆ మొక్క తీసుకొచ్చి పెట్టినప్పుడు దానికి ఒక సుమారు 10-15 ఆకులండి అంతే, ఇంకంతగానే ఎక్కువ లేవు, చిన్నగా ఉండేది. చూడండి ఎంత కొమ్మలు వచ్చేసి ఎన్ని ఆకులు వచ్చినాయో. ఇప్పుడు ఎంత ఆకులు ముదిరిపోయినాయి కానీ అవి లేతగా ఉన్నప్పుడు ఆ గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి. అది నేను ఇక్కడ ఇంట్లో కుండీలో నాటిన దగ్గర నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో వాటికి ఎంత ఆకులు వచ్చినాయి ఎలా ఉందనేది కూడా నేను అన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నానండి. కాకపోతే అది పాత కంప్యూటర్లో ఉంది, ఎప్పుడైనా ఇంకొక వీడియోలో చూపిస్తానండి. కొబ్బరి తోట అయితే కనుక దాని పక్కన వచ్చే ఈ మొక్క వచ్చేసి, అక్కడైతే ఇందాక మామిడి తోటలో హాదుగా లేదా పంగరా అని చెప్పాం కదండి, ఇక్కడ వచ్చేసి కాఫీ లేదా కోకో వేసుకోవాలి. దాని తర్వాత వచ్చే మొక్క ఈ స్టార్ ఉంది కదండి, స్టార్ గుర్తు దగ్గర పోక చెట్టు అంటే అరికానట్టు మొక్క వేసుకోవాలన్నమాట. కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో చాలామంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కొబ్బరి తోటలో అరికానట్టు చాలామంది వేశారండి, దాంట్లోనే వాళ్ళు మిరియాలు సాగు చేస్తున్నారు. పక్కన ఇదే కొబ్బరి తోట అనుకోండి, టిక్ మార్క్ ఉన్న దగ్గర అరటి లేదా బొప్పాయి వేసుకోవాలి. ఇక్కడ గ్లిరిసీడియా అంటే గిరి పుష్ప అనే ఉంటుంది కదండి మొక్క, అది వేసుకోవాలన్నమాట. దానికి కూడా మనం ఒక 3 నెలలు పెరిగిన తర్వాత మిరియాలు లేదా తమలపాకు లాంటివి పాకించుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మనకి ఇన్వర్ట్ వి తిరగేసిన వి కనిపిస్తుంది కదండి, ప్రతి 2 మొక్కల మధ్య సరిగ్గా మధ్యలో ఆ తిరగేసిన వి ఏంటంటే అక్కడ బహువార్షిక కంది అంటే మామిడి, సపోటా, చింతకాయ, జీడి మామిడి వంటి తోటల్లో అయితే బహువార్షిక కంది కానీ బహువార్షిక మిరప కానీ వేసుకోవచ్చు. అదే కొబ్బరి తోటలో అయితే బహువార్షిక మిరప వేసుకోవాలన్నమాట. ఇట్లా ప్రతి 2 ప్రధాన మొక్కలకు సరిగ్గా మధ్యలో బహువార్షిక కంది లేదా మిరప వేసుకోవాలి. ఈ బహువార్షిక కంది లేదా మిరప చెట్టుకి అటువైపు ఇటువైపు అంటే ఈ 2 సరిగ్గా మధ్యలో బంతి వేసుకోవాలి. ఇట్లా అన్ని దగ్గరలా మొత్తం ఎన్ని ఉంటే అన్ని ప్రధాన మొక్కల మధ్య బహువార్షిక కంది లేదా మిరప, వాటికి పక్కన అటువైపు ఇటువైపు సరిగ్గా మధ్యలో బంతి వేసుకోవాలి. చూడండి అన్ని చోట్ల కనిపిస్తుంది. తర్వాత ఒక ట్రెంచెస్ తోకోవాలండి. ఫస్ట్ 2 వరుసల మధ్య ఒక ట్రెంచ్ తోకోవాలి, తర్వాత ఇక్కడ వదిలేసేయాలి. ఇక్కడ ట్రెంచ్ అవసరం లేదు, మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రెంచ్ ఇది వదిలేసేసేసి ప్రతి ఆల్టర్నేట్ రోస్లో ట్రెంచెస్ తోకోవాలన్నమాట. ఆ విధంగా మనకి ఒక 36x36 మోడల్లో 4 ట్రెంచెస్ వస్తాయి. ఇప్పుడు ఈ ట్రెంచ్ ఎలా తోకోవాలి అంటే 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు ఉండేలాగా ట్రెంచ్ తోకోవాలి. ప్రతి 2 మొక్కల మధ్య ప్రధాన మొక్కల మధ్య దూరం వచ్చేసి 4.5 అడుగులు ఉంటుంది. సో ఇక్కడ ఒక 30 అడుగు, ఇక్కడ ఒక 30 అడుగు ప్లేస్ వదిలేసేసి ఇక్కడ 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు ఉండేలాగా ట్రెంచ్ తోకోవాలి. నేను 2 లైన్స్కి మధ్య పక్కన అడ్డగీతలు వేశాను. నిజానికి ఆ అడ్డగీతలు ప్రతి లైన్కి పక్కన ఉండాలి, కానీ అలా వేస్తే ఈ యొక్క నమూనా కొంచెం కన్ఫ్యూజన్గా కనిపిస్తుందని చెప్పి ఒకదానికే వేసి చూపించాను. నేను ప్రతి లైన్కి పక్కన ఈ అడ్డగీతలను ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ ఉండవలసింది ఏంటంటే మనము పెసర్లు, మినుములు, అలసంద, అలాగే శనగలు, రాగి, సజ్జ ఇలాంటి విత్తనాలన్నింటినీ మిక్స్ చేసి ఈ అడ్డగైతల దగ్గర నాటుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు ఉండేలాగా ట్రెంచ్ చేసుకున్నాం కదండి, ఆ ట్రెంచ్లో అలసంద, చిక్కుళ్ళు, పిల్లి పెసర, ఉలవలు, కీర, పుచ్చకాయ ఈ గింజలన్నీ ఈ విత్తనాలన్నింటినీ కలిపేసేసి ఈ ట్రెంచ్కి అంచున నాటుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసేసి నాటుకోవాలన్నమాట. వన్స్ ఇవన్నీ మనకి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మిగిలిపోతాయి కదండి ఆ పంట వ్యర్థం మొత్తం, దాన్ని ఈ కాలవల్లోనే వేసేయాలన్నమాట. కొన్ని చోట్ల కొంతమంది ఈ ప్రధాన మొక్కల మధ్య అల్లము, పసుపు లాంటివి కూడా వేసి పండిస్తున్నారండి, వీలైతే అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడితో పాలేకర్ గారి 5 అంచెల నమూనా అయిపోయిందండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కాకపోతే చెప్తే మరీ నీడు సరిపోదని చెప్పి చెప్పలేదు, కానీ నేను మొక్కలు నాటేటప్పుడు నాకు వీలైతే నాకు తెలిసినవి చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఇది విజయరామ్ గారి 50x55 అంచెల నమూనా అండి. పాలేకర్ గారు రూపొందించిన 36x36 అడుగుల నమూనాలో మొక్కకి మొక్కకి మధ్య దూరం అనేది మరీ దగ్గరగా ఉండటం వల్ల అవి సరిగ్గా పెరగట్లేదని అనిపించి వారు ఈ విధానాన్ని రూపొందించుకొని పాలేకర్ గారి అనుమతితో దీన్ని రూపొందించారు అన్నమాట విజయరామ్ గారు. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నేను గీసుకున్నాను దీన్ని.
దీంట్లో ప్రధాన మొక్కల మధ్య దూరం 6.5 అడుగులు. విజయరామ్ గారి మోడల్ కూడా సేమ్ ఇంకా పాలకర్ గారు ఎలా చేస్తారో అలానే అండి. విజయరామ్ గారు ఇచ్చిన మోడల్ చాలా సింపుల్ గా ఉందండి. ఈ మొక్కలు కూడా ఈజీగా అందరికి దొరికే విధంగానే ఉంటాయి. ఇక్కడ 4 మూలల్లో వేసుకోవాల్సిన మొక్కలు లిస్టులో వారేమేమి ఇచ్చారంటే మామిడి, నేరేడు, సపోటా, పనస, సీమచింత, బొగడ, వీటిలో ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. 4 మూలల్లో కావాలంటే ఒక మూలలో నేరేడు వేసుకోవచ్చు, ఒక మూలల్లో ఇలా పనస వేసుకోవచ్చు, ఇంకొక మూలలో సపోటా వేసుకోవచ్చు, ఇంకో దగ్గర ఇట్లా మామిడి, 4 రకాలుగా కూడా వేసుకోవచ్చు ఒకే రకంగా కాకుండా. ఈ ప్రధాన మొక్కలకి సరిగ్గా మధ్యన అంటే ఇక్కడ ఇక్కడ అక్కడ ఇది ఇక్కడ ఏమేమి మొక్కలు వేసుకోవచ్చు అనే దానికి వారు ఏమి ఇచ్చారంటే జామ, ఉసిరి, చిన్న ఉసిరి, అంజీర, కరివేపాకు, వెలగ, వీటిలో ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జామ వేసుకోవచ్చు, ఇక్కడ కూడా జామ వేసుకోవాలి లేదు, ఇక్కడ అంజీరా వేసుకోవచ్చు, ఇక్కడ ఈ 2 మొక్కల మధ్య ఇక్కడ కరివేపాకు వేసుకోవచ్చు, ఇక్కడ ఉసిరి, ఇట్లా 4 మొక్కలు 4 రకాలు తీసుకోవచ్చు ఒకటే కాకుండా. ఈ ప్రధాన 4 మొక్కలకి అక్కడ ఉన్న మొక్కలకి సరిగ్గా మధ్యన అంటే ఇక్కడ కొబ్బరి వేసుకోవాలి. విజయరామ్ గారు ఇచ్చిన దాంట్లో ప్రధాన మొక్కలు మామిడి, నేరేడు, సపోటా, సీమచింత ఉన్నాయి కదండి. ఆ ప్రధాన మొక్కలు వేసుకున్న తర్వాత పక్కనే తీసుకోదగిన మొక్కలు ఏంటంటే అరటి, బొప్పాయి, మళ్ళీ అరటి. ఇక్కడ ఈ 2 మొక్కల మధ్య వేరే మొక్కలు వస్తాయి కదండి, కరివేపాకు, వెలగ, అంజీరా అలాంటి వచ్చింది, పక్కన మళ్ళీ అరటి రిపీట్ అవుతుంది, మళ్ళీ బొప్పాయి, అరటి. ఈ 2వ వరుసకు వచ్చేసరికి అన్నీ మునగ చెట్లే మొత్తం. తర్వాత మళ్ళీ పైన్లానే కింద బొప్పాయి అరటి అలా వస్తుంది అనమాట. అలా కింద వరకు ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఇంకా ట్రెంచెస్ తవ్వుకోవటము, ఈ మొక్కకి ఈ మొక్కకి మధ్య పక్కన వేసుకోవాల్సిన మిశ్రమ పంట, తర్వాత కాలవల్లో వేసుకోవాల్సిన మిశ్రమ పంట, ఇవన్నీ సేమ్ పాలేకర్ గారు దాంట్లో ఎలా చెప్పారో అదే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా పాటించాలన్నమాట. ఇది విజయరామ్ గారి మోడల్ అండి, 50x50 నమూనా. కావాలంటే మీకు వీలుంటే 60x60 కూడా తీసుకోవచ్చు, మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయని చెప్పారనమాట. అందుకని నేను 60x60 నమూనా తీసుకున్నాను. ఇక్కడతో విజయరామ్ గారి మోడల్ అయిపోయిందండి, ఒక్కసారి చూడండి. ఇది నేను తీసుకున్న 60x60 5 నమూనా అండి. దీన్ని నేను పాలేకర్ గారు చెప్పిన దాంట్లోంచి కొంత, విజయరామ్ గారు చెప్పిన దాంట్లోంచి కొంత, రెండింటి నుంచి తీసుకొని దీన్ని నేను తయారు చేసుకున్నానండి. కొంచెం కొన్ని దగ్గరలో ఎక్స్పెరిమెంటల్గా నాకు నచ్చినవి కూడా తీసుకున్నాను, వారు చెప్పినవి కాకుండా. కానీ మొత్తం మీద నేను 10% మాత్రమే ఆ ప్రధాన నమూనా నుంచి డీవియేట్ అయ్యానండి. మిగిలింది మొత్తం యథాతథంగా వారు చెప్పిందే పాటించాను. ఈ 5 నమూనాలో, 60x60 5 నమూనాలో దీంట్లో ప్రతి మొక్కకి మధ్య, ప్రధాన మొక్కకి మధ్య దూరం వచ్చేసి 7.5 అడుగులు ఉంటుంది. నేను మూలల్లో మామిడి, సపోటా, సీమచింత, నేరేడు, పనస కాకుండా నేను అవకాడో తీసుకున్నాను. ఇలా 4 వైపులా 4 అవకాడో మొక్కలు తీసుకున్నాను. అవకాడో మొక్కలు ఎందుకు తీసుకున్నాను అంటే మామిడితో, పనస, చింత వీటితో పోలిస్తే అవకాడో మొక్కలు కొంచెం వేగంగా పెరగడం నేను గమనించాను. పైగా వాటి కెనపీ వీటితో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకని నేను అవకాడో తీసుకున్నాను. అదే కాకుండా ఇక్కడ ఈ తోటలో అవకాడో చెట్లు చాలా వేగంగా ఆరోగ్యంగా పెరగడం నేను గమనించాను అన్నమాట. ఇక్కడ ఇది అవకాడో కనిపిస్తుంది కదండి, అది నేను ఇంట్లో అంటే స్టోర్లో కొనుక్కొచ్చిన అవకాడోలోంచి సీడ్ బయటకు తీసి దాన్ని జర్మినేట్ చేసి ఇంట్లో కొన్ని రోజులు ఇంట్లో పెంచిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటాను. ఆ తర్వాత ఇది ఇలా పెరిగిందనమాట. ఇప్పటికీ సుమారు 30 కన్నా ఎత్తు పెరిగిపోయింది, అంటే సుమారు ఇప్పుడు పక్కన కట్టాం కదండి దాని అంత ఎత్తు వచ్చేసింది. అదే సమయంలో 3 బ్యాక్ పెట్టిన మామిడి చెట్టు దీని అంత వేగంగా అయితే పెరగలేదు, 15 అంత ఎత్తు మాత్రమే పెరిగింది. కానీ ఇది మాత్రం 30 ఎత్తుకు వచ్చేసిందండి. అంటే మామిడి చెట్టుతో పోలిస్తే ఇది దీని ఇక్కడ స్థానికత కాకపోయినా, ఇక్కడ ప్రాంతీయ చెట్టు కాకపోయినా కూడా చాలా వేగంగా పెరగటం నేను గమనించానండి. అందుకే అవకాడో తీసుకున్నాను. ఈ అవకాడో చెట్టుకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం పూత వచ్చిందండి, బాగా వచ్చింది. కానీ విపరీతంగా ఈ సమ్మర్లో ఒకసారి గాలులు వస్తాయండి, ఇది తుఫాన్ గాలులాగా వస్తాయి, వాటికి ఫస్ట్ టైం పూత రాలిపోయింది. అంటే ఫస్ట్ ఇయరే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి. ఈ ఇయర్ కూడా విపరీతంగా పూత వచ్చిందండి, కానీ మొన్నే ఒక 1 బ్యాక్ విపరీతమైన మళ్ళీ తుఫాన్ లాంటి ఈదురుగాలిలాగా వచ్చిందండి. దానికి అంతా పూత రాలిపోయింది. అసలు యాక్చువల్గా పూతలు ఏంటంటే పిందెలు ఉండేవి, అవి కూడా రాలిపోయినాయి.
కానీ అక్కడక్కడ ఒక 10 నుంచి 20 దాకా అవకాడోస్ కానీ ఉన్నాయి, అవి చూడగానే కనిపించవన్నమాట, వెతుక్కోవాలి. అయితే ఇవి కూడా ఉడతలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయండి బాగా, అవి కోసేస్తూ ఉంటాయి. ఇక్కడ బాగా వస్తుందని గమనించి సరే ఒక అవకాడో మొక్క కొన్నాను, ఆల్రెడీ 1 సంవత్సరం పెరిగిన మొక్కని కొన్నాను. అది పెట్టి కూడా 1-6 మంత్స్ అంత అవుతుందండి. అది చూడండి ఎలా వచ్చిందో. అది కూడా నాటుకుంది, చాలా త్వరగా మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. అది ఇప్పటికే ఆల్రెడీ మన తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అవకాడో ప్లాంటేషన్ వేసి పండిస్తున్నారు. 4 మూలల్లో ఉండే ప్రధాన మొక్కలకి మధ్యలో, వృక్షాలకి మధ్య తీసుకోవాల్సిన మొక్కలు ఉంటాయి కదండి. ఈ మొక్కలు నేను ఏం తీసుకున్నాను అంటే 4 ఉసిరి మొక్కలు తీసుకున్నాను. ఉసిరి చెట్లు అంటే ఒక అవకాడోకి అవకాడో సరిగ్గా మధ్యలో ఉసిరి, ఇంకొక అవకాడోకి ఇంకొక అవకాడోకి సరిగ్గా మధ్యలో ఉసిరి, అట్లా అన్నమాట. అన్ని ఉసిరి మొక్కలు తీసుకున్నాను. ఇది విజయరామ్ గారు ఇచ్చిన లిస్ట్లో ఉందన్నమాట ఈ ఉసిరి మొక్క వేసుకోవచ్చు అనేది. ఇది అవకాడో పక్కనే ఇటువైపు ఇటువైపు యాలక తీసుకున్నా, కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. ఇటు ఇటు యాలక తీసుకున్నాను. ఇంకా విజయరామ్ గారి మూడలో ఎలా అయితే అరటి బొప్పాయి ఉందో నేను కూడా అలానే అరటి బొప్పాయి తీసుకున్నాను. ఇక్కడ వారి విజయరామ్ గారి మూడలో ఎలా అయితే ఇక్కడ ఉసిరి కానీ అవి తీసుకువచ్చిన ఉందో అలా నేను కూడా తీసుకున్నాను అనమాట. మళ్ళీ అరటి బొప్పాయి విజయరామ్ గారి మూడలో సెకండ్ వరుస మొత్తము మునగ ఉంది. నేను ఏం చేశానంటే ఇక్కడ ఇక్కడ యాలక మొక్కలు వచ్చినాయి కదా, ఇక్కడ మొత్తం మునగ వేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే మధ్యలో కొన్ని మునగ వేసుకొని అటు ఇటు అవిసి చెట్లు తీసుకున్నాను, అన్నీ ఉండేలా చూసుకుందామని. ఇక్కడ ఒక అవిస, ఇక్కడ ఒక అవిసి తీసుకొని మిగిలినవన్నీ మునగ తీసుకున్నాను అనమాట. తర్వాత ఈ మళ్ళీ అదే వరుస వచ్చేసి సేమ్ విజయరామ్ గారి మూడలాగానే అరటి బొప్పాయి. కానీ నేనేం చేశానంటే అరటి బొప్పాయిని రిపీట్ చేయకుండా ఇక్కడ తీసుకోదగిన మొక్కలైనా ఇంకొక సీతాఫలం మొక్క తీసుకున్నాను అనమాట. దీంతో మనం అరటి బొప్పాయి సీతాఫలము దానిమ్మ ఇవన్నీ తీసుకోవచ్చు కాబట్టి నేను వరుసగా రిపీట్ చేయకుండా కొంచెం విభిన్నంగా కదా సీతాఫలం తీసుకున్నాను. మళ్ళీ బొప్పాయి, తర్వాత దానిమ్మ తీసుకున్నాను, తర్వాత బొప్పాయి, మళ్ళీ సీతాఫలం, బొప్పాయి, అట్లా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే సీతాఫలం, ఇక్కడ ఒక సీతాఫలం వస్తుంది, ఇక్కడ ఒక సీతాఫలం వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒక సీతాఫలం వస్తుంది. అలాగే దానిమ్మ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. ఇట్లా 4 4 వస్తాయి. సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేశాను. కొన్ని మామ చెట్ల దగ్గరేమో అవిసి చెట్లు వేసుకున్నాను. వారు ఈ వరుసలో ఏవైతే మొక్కలు వేసుకోవచ్చు అని చెప్పారో ఆ మొక్కల్ని ఒకటే వేసి రిపీట్ చేయకుండా అన్ని రకాలు ఉండేలాగా చూసుకున్నాను. అంతే అండి, సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఇంక ఇక్కడ ప్రధాన పంటల మధ్యలో ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ మొక్క ఉంది కదండి, నేను జాజికాయ తీసుకున్నాను. పాలేకర్ గారు చెప్పిన దాంట్లో కొబ్బరికాయ దాంట్లో జాజికాయ తీసుకోవచ్చు అని చెప్పారు. నేను ఇక్కడ అవకాడో మొక్కలు తీసుకున్నాను కాబట్టి అవి ఎక్కువగా ఇంత దూరం కెనపీ రాదు కాబట్టి ఈ జాజికాయ మొక్క పెట్టినా ఏం కాదనుకుంటున్నాను. పైగా నేను ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ ఒక జాజికాయ మొక్క కొని ఉంచానండి, అది నాటలేదు. ప్లేస్ అనేది ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోలేక నాటలేదు, అది అలానే ఉందన్నమాట. ఎటు ఉంది కదా అని చెప్పేసి ఇంకా అది పెట్టాలనుకుంటున్నాను. తర్వాత బొప్పాయి అని చెప్పిన దగ్గర కొన్నేమో నాటు బొప్పాయిలుగా తీసుకున్నాను, కొన్నేమో తైవాన్ రెడ్ లేడీ తీసుకున్నానండి. నేను ఇప్పుడు ఇక్కడ ఈ వరుసలో ఇప్పుడు మధ్యలో ఈ జాజికాయ వస్తుంది కదండి, జాజికాయ చెట్టు పక్కన నాటు బొప్పాయిని తీసుకున్నానంటే నాటు బొప్పాయి చాలా సన్నగా పొడవుగా పెరిగిపోతుందండి, దీనికి ఎప్పుడు డిస్టర్బ్ అవ్వవు, సన్నగా పొడుగ్గా పెరుగుతుంది. అదే తైవాన్ అనుకోండి చాలా కిందకే ఉండి పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట, దీన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ ఇది ఉన్న వరుసలో నాటు బొప్పాయి తీసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ అవకాడో తీసుకున్నాను కదండి, ఇంకొక మొక్క కూడా తీసుకోదగిన మొక్క చెప్తాను, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, విసుక్కోవద్దు. ఎక్స్పెరిమెంట్లో ఎవరికైనా ఎక్కువ వ్యవసాయ భూమి ఉండి ఎక్స్పెరిమెంట్ లాగా చేయాలి అనుకుంటే ఇక్కడ లిచ్చి మొక్క కూడా తీసుకోవచ్చండి. 4 వైపులా 4 లిచ్చి మొక్కలు కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా చుట్టానికి కొద్దిగా మామిడి చెట్లలానే పెరుగుతాయి. నేను ఆల్రెడీ మన తోటలో ఒక లిచ్చి మొక్క పెట్టాను 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఈ సీజన్లో రోడ్ల మీద బయట బండి మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదండి, అలా కొనుక్కొచ్చిన లిచ్చి పండ్లలోంచి తిన్న తర్వాత సీడ్స్ వస్తాయి కదా, అది తీసి నాటాను అనమాట. అది ఇంట్లో నాటితే కుండీలో పెరిగినాయి అవి. అది తీసుకొచ్చి నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంచిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. సుమారుగా 2 ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు ఇలా పెరిగిందనమాట ఆరోగ్యంగా. ఇది 2 సంవత్సరాల మొక్క. దీనికి చూడండి నేను ఎటువంటి ఎరువులు లాంటివి కూడా ఏమి వేయలేదండి. అప్పుడప్పుడు ఈ 2 ఏళ్లలో 4 సార్లు జీవామృతం ఇచ్చుంటామండి మహా అయితే, అంతే. దానికోసం ప్రత్యేకించి అసలు మేము చేసింది ఏం లేదు. అయినా సరే చూడండి ఎంత బాగా పెరిగిందో, అందుకే ఇది కూడా వస్తుందేమో అని అనిపించిందండి, అందుకే చెప్పాను. అలా ప్రయత్నించాలి అనుకుంటే లిచ్చి మొక్క కూడా పెట్టుకోవచ్చు. ఇది నేను తయారు చేసుకున్న మోడల్ అండి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే కావాలంటే కూడా నేను అది ఇస్తాను. నాకు మెయిల్ చేసినా సరే పర్వాలేదు, లేదంటే ఒక్కరోజు ఆగితే నేను దీని కింద డిస్క్రిప్షన్లో ఒక PDF ఫార్మాట్లో ఇస్తానండి. మేము 8 సంవత్సరాల క్రితం ఈ వ్యవసాయ భూమి తీసుకున్నప్పుడు
నేను అప్పుడప్పుడు వస్తుండేదాన్ని, ఎక్కువగా వస్తుండేదాన్ని కాదు. ఎందుకంటే అప్పుడు మా అమ్మాయి, చిన్న అమ్మాయి, తనకి నేను అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ టైంలో. అందుకే నేను ఎక్కువగా మొదటి 2-3 సంవత్సరాలు ఫ్రీక్వెంట్గా ఇక్కడ వచ్చేదాన్ని కాదు. అప్పుడు వీకెండ్స్ అంటే ఎక్కువ తనతో టైం స్పెండ్ చేసేవాళ్ళం అండి. అంటే స్విమ్మింగ్కి తీసుకువెళ్ళటం, బాస్కెట్బాల్ తీసుకువెళ్ళటము అలా చేసేవాళ్ళము, లేదంటే స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. తనని ఉదయం బస్ ఎక్కిచ్చేసిన తర్వాత మేము కాసేపటి తయారైపోయి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళము. ఒక్కొక్కసారి చెప్పి వెళ్ళేవాళ్ళం అనమాట, ఒక్కసారి చెప్పకుండా వెళ్ళేవాళ్ళం. అంటే అసలు ఇంట్లో ఉంటున్నట్టుగా స్కూల్లో ఉంటుందా లేదా, తన తోటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తుంది, తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అక్కడ, ఇవన్నీ పరిశీలించడం కోసం వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న వీడియో కూడా తనకు తెలియకుండా తీసిన వీడియో మేము. అలా ఎక్కువ సమయం తన కోసం స్పెండ్ చేయాల్సి ఉండటం వల్ల మేము ఇక్కడికి ఎక్కువగా వచ్చేవాళ్ళం కాదు. ఎప్పుడైతే తనకి నా అవసరం లేదు, తన ఇండిపెండెంట్గా తనంతట తను అన్ని పనులు చేసుకోగలదని నమ్మకం వచ్చిందో అప్పుడు కొంచెం ఇక్కడికి ఎక్కువగా రావడం స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రీక్వెంట్గా ప్రతి వీకెండ్స్లో రావడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే ఇక్కడికి రావడం స్టార్ట్ చేశానో, మెల్లమెల్లగా ఈ చెట్లతో ఇక్కడ ఉన్న ప్లేస్తో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను, గమనించడం స్టార్ట్ చేశాను, వ్యవసాయం గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలని ఆసక్తి కలిగిందండి. అప్పుడు ఆ తెలుసుకునే క్రమంలో నేను సుభాష్ పాలేకర్ గారి న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. దీంట్లో ఎంత వస్తే అంతే తీసుకుందాం, ప్రకృతి ఎంత ఇస్తే అంతే తీసుకుందాం అనే ఒక కాన్సెప్ట్తో దీనిలోకి రావడం జరిగిందండి. 100% సుభాష్ పాలేకర్ గారు ఏవైతే సూత్రీకరించారో అవే విధానాలు పాటిస్తానని చెప్పట్లేదు. వాటిలో నాకు ఎంత వీలైతే అంత పాటించడానికి ప్రయత్నిస్తాను. ఈ పాటించే క్రమంలో స్టెప్ బై స్టెప్ ఒక దశకి చివరికి వచ్చేసరికి పూర్తిగా ఆ విధానంలోకి మారడానికి ప్రయత్నిస్తానండి నేను. అంటే కానీ దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలండి, చూడగానే ఇమీడియట్గా మనసు మారిపోతుందా అంటే మనసు మారాలంటే చాలా కష్టం అండి. కానీ నాకు వెంటనే మారిపోవడానికి గల రీజన్ ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, నేను చిన్నప్పటి నుంచి పెరిగింది అటవీ ప్రాంతాల్లోనే పెరిగాను, అడవిల్లోనే పెరిగాను, అడవిని చూస్తూ పెరిగాను కాబట్టి నాకు తెలుసు అండి దాని విలువ ఏంటనేది బాగా తెలుసు. అలాగే నేను చదువుకున్న పాఠశాలలో కూడా ఇప్పుడు ఈ సస్టైనబిలిటీ అని చెప్పేసి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు, కానీ మా స్కూల్లో మా గురువులు మాకు అన్ని విధాలుగా ఓన్లీ చదివే కదండి ప్రకృతిని కూడా ఎలా అర్థం చేసుకోవాలి, ప్రకృతితో కలిసి బతకడం నేర్పించారు. మా స్కూల్లో చిన్నప్పుడు మాకు అన్ని మాతో గార్డెనింగ్ చేయించేవాళ్ళు. ఒక చిన్న అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కానీ ఇప్పుడు చిన్న షార్ట్గా చెప్తానండి. మా స్కూల్లో మాకు ప్రతి 10 మంది విద్యార్థులకి కొంత స్థలం కేటాయించి దాంట్లో కొన్ని విత్తనాలు ఇచ్చి వేయమనేవాళ్ళు. ఆ ఇచ్చిన విత్తనాలు విత్తనాల బరువు ఎంత, వేసిన ఏరియా ఎంత, ఎంత ఏరియాకి ఎంత ఈల్డ్ వచ్చింది, ఎన్ని విత్తనాలు తీసుకుంటే, ఇవన్నీ మాకు మాతో లెక్కలు కట్టించేవాళ్ళు అనమాట. అలానే మా స్కూల్లో ఆవులు ఉండేవి, ఆ ఆవు పేడని ఉపయోగించేసి గోబర్ గ్యాస్ తయారు చేసేవాళ్ళు. ఆ వచ్చిన గ్యాస్ని హాస్టల్స్కి వంట చేయడం కోసం ఉపయోగించేవాళ్ళు అండి. మళ్ళీ ఆ మిగిలిన గోబర్ గ్యాస్ చేసిన వచ్చిన తర్వాత కూడా ఉంటుంది కదా, మిగులుతుంది కదా, దాన్ని తీసుకెళ్ళి మొక్కలకు వేసేవాళ్ళు, అది మొక్కలకు ఎరువుగా ఉపయోగించేవాళ్ళు. తర్వాత మా స్కూల్ మొత్తం సుబాబుల్ మొక్కలు ఉండేవండి. నైట్రోజన్ ఫిక్సేషన్ కోసము సుబాబుల్ మనం మొక్కలు నాటుకోవాలి. మనకున్న భూమిలో మొత్తం అన్ని ఎంత వీలైతే అంత నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్స్ ఉండాలని మాకు చిన్నప్పుడు అండి 4th క్లాస్ టైంలోనే చెప్పేవాళ్ళు మాకు. అవి లెగూమినస్ జాతి చెందిన మొక్కలు అని చెప్పి మాకు మా టీచర్స్ చెప్పేవాళ్ళు అనమాట. చూడండి ఇక్కడ మీరు ఈ ఫోటో గమనిస్తే మా వెనక మొత్తం అక్కడ సుబాబుల్ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. స్కూల్ంతా ఎక్కడ చూసిన సరే సుబాబుల్ మొక్కలు ఉండేవండి. అవే మొక్కల్ని నరికి అంటే కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత వాటిని నరికి మా స్కూల్ స్టూడెంట్స్కి కావాల్సిన బెంచెస్ అవన్నీ తయారు చేసేవాళ్ళు. కొంత వంట చెరుకులాగా కూడా యూజ్ చేసేవాళ్ళు. కొంత ఆకుల్ని సుబాబుల్ ఆకులు యంగ్గా ఉన్నప్పుడు వాటిని పశువులకి మేతగా కూడా ఇచ్చేవాళ్ళండి. ఈ విధంగా ఇలాంటి వాతావరణంలో నేను పెరిగి వచ్చాను కాబట్టి నేను ఈజీగా కనెక్ట్ అయ్యాను అనమాట ఆ న్యాచురల్ ఫార్మింగ్ అనే ఒక దానికి. తెలుసు తెలియకు మా స్కూల్ వాళ్ళు కూడా ఆ పదం ఉపయోగించలేదు కానీ మాకు అదే చెప్తూ వచ్చారండి. మా స్కూల్ పెద్ద బిల్డింగ్ లాగా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్తో ఉండేది కాదు, అన్నీ బ్యాంబూ కన్స్ట్రక్షన్స్ ఉండేవన్నమాట. కావాలని మమ్మల్ని ఒక కుటీరం లాంటి క్లాస్ రూమ్స్ ఉండేవన్నమాట. ఈ ఫోటోలో మీరు గమనిస్తే నా వెనక అన్నీ వంకాయ మొక్కలు ఉన్నాయి. ఆ వంకాయ మొక్కల తర్వాత ఒక దారి ఉంటుంది, దాని తర్వాత అక్కడ కనిపించేది అది మా క్లాస్ రూమ్ అన్నమాట.
చూసారు ఎలా ఉందో, ఒక పాకలాగా ఉంది. లోపలంతా బ్యాంబూ కన్స్ట్రక్షన్ ఉండేదన్నమాట రూఫ్ అంతా. అలాగే చూసారా క్లాస్ చుట్టూతో మొత్తం సుబాబుల చెట్లు ఉన్నాయి. ఇంకా ఈ ఫోటోలో చూస్తే నేను నుంచున్న పక్కన అబ్జర్వ్ చేస్తే ట్రెంచ్ కనిపిస్తుంది చూడండి, అలా ట్రెంచెస్ కూడా ఉండేవి. మనకు భూమిలో సారం పెరగటానికి, నత్రజని శాతం పెరగటానికి జనుము, పిల్లి, పెసర, జీలుగా ఇటువంటివి వేసి చల్లి అవి పెరిగిన తర్వాత పొలంలోనే కలేదున్నాలని చెప్పేసి ఇప్పుడు చెప్తుంటారు కదండి. మా స్కూల్లో చిన్నప్పుడు మా క్లాస్ రూమ్ పక్కనే అనుకోండి మొత్తం జనుము తోట అండి, ఇట్లా తల పక్కగా తిప్పితే మేమున్న క్లాస్ రూమ్ నుంచి మొత్తం ఎల్లోగా కనిపించి పూలు అందంగా, అదేదో డిడిఎల్ సినిమాలో తోట కనిపిస్తుందని అలా కనిపించేది అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉండేది. మీకు ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి, నా ఫ్రెండ్స్ ఇద్దరు ప్రశాంతి కీర్తి నేను అన్నమాట, మేము ముగ్గురు కలిసి దిగిన ఫోటో చూపిస్తాను చూడండి. మా స్కూల్ చివరిలో అంటే సరిగ్గా సరిహద్దు దగ్గర ఒక ఆనుకొని పెద్ద కొండ ఉంటుందండి, అక్కడ గమనిస్తే కనిపిస్తుంది. స్కూల్ సమయం ముగిసిన తర్వాత ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంకొక గంట ఎక్స్ట్రా టైం వెయిట్ చేస్తే అడ్వాన్స్డ్ తెలుగు లేదా సంస్కృతం బోధించేవాళ్ళు, వేదగణితం చెప్పేవాళ్ళు, లేదంటే ఒక్కొక్కసారి ఆ కనిపించే కొండ మీదకి ట్రెక్కింగ్కి తీసుకెళ్లేవాళ్ళు. చాలా ఎత్తు ఉంటుందండి అది, మేము ఎంత ట్రై చేసినా సరే సగం కన్నా ఎక్కువ వెళ్ళలేకపోయేవాళ్ళం, కానీ చాలా అడ్వెంచరస్గా భలే అనిపించేదండి మాకు. చూడండి ఇది మా స్కూల్ వాళ్ళ వీడియోనండి, చాలా పాత వీడియో. అక్కడ మీరు గమనిస్తే సైకిల్కి వెట్ గ్రైండర్ని గిన్నెను అమరుస్తున్నారు, దాంట్లో పప్పు వేసిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి దాన్ని తొక్కుతూ ఉంటుంటే పిండి మెత్తగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఉదయాన్నే హాస్టలర్స్కి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ వేయాలి కదండి, హాస్టల్ పిల్లలతోనే రోజుకు ఒక తరగతి వాళ్ళతో ఒక్కొక్క స్టూడెంట్ 3 నుంచి 5 నిమిషాల పాటు తొక్కాలన్నమాట సైకిల్. వాళ్ళకి ఆ విధంగా వ్యాయామం అయిపోతుంది, పొద్దున్న లేవగానే వచ్చే బద్ధకం అనేది వదిలిపోతుంది, అలా పిండి కూడా రెడీ అయిపోతుంది అనమాట. అలా చేసేవాళ్ళు ఇట్లా ఇలా మా స్కూల్లో చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను 3 డేట్స్ అనే సినిమాలో చివరికి ఆ సినిమా చివరిలో ఇలా చేయటం చూశానండి. ఇది కాకుండా ఇంకా ఏంటంటే మా నాన్నగారి వైపు మా తాతగారు, మా అమ్మ వైపు మా తాతగారు అందరూ రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళండి. సో నేను చిన్నప్పుడు వేసవ సెలవులకు వెళ్ళినప్పుడు కానీ, కొన్ని రోజులు వాళ్ళ దగ్గర పెరిగినప్పుడు కానీ వాళ్ళని చూస్తూ పెరిగాను కాబట్టి నేను ఆ వ్యవసాయ భూమిలో తిరుగుతూ ఉండేదాన్ని కాబట్టి నాలో ఆ వ్యవసాయానికి సంబంధించి ఇంట్రెస్ట్ డెవలప్ అవడానికి అది కూడా ఒక రీజన్ అండి. చిన్నప్పుడు మా అమ్మగారి వ్యవసాయ భూమిలో పసుపు, కంద, లిల్లీ, క్యాలిఫ్లవర్, క్యాబేజీ లాంటివన్నీ వేసేవాళ్ళు. లిల్లీ పూలు అయితే ఎర్లీ మార్నింగ్ చీకటితో వెళ్ళి కోసేవాళ్ళండి, అప్పుడు మేము కూడా వెళ్ళి లిల్లీ పూలు కోసేవాళ్ళము. మొత్తం నా చిన్నప్పుడు అంతా ఇలానే గడిచిందండి, అందుకని ఇవన్నీ చేయాలని ఒక గట్టి పట్టుదలతో ఉన్నానండి. ఈ దీంట్లో కూడా భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఎవరో ఒక్కరికి మాత్రమే దాని మీద ఆసక్తి ఉంటే సరిపోదండి, ఇద్దరికీ ఆసక్తి ఉంటేనే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. మా అత్తగారు మా అమ్మగారు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, వాళ్ళకి వ్యవసాయం ఇలా చేసేంత వీలు లేదు, వాళ్ళు వ్యవసాయం చేయలేదు ఎప్పుడు. వాళ్ళు వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళు కాదండి, అయినా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న స్థలంలో అంటే ఇంటి పెరట్లో అన్ని రకాల కూరగాయ మొక్కలు వేసేవాళ్ళు అండి. ఏమైందా వాళ్ళకి అన్ని రకాల కూరగాయ మొక్కలు వేసేవాళ్ళు. ఇది లేదనుకున్న టమాటో కానీ, మిర్చి, బెండకాయలు, చిక్కుడుకాయలు, అన్ని చిక్కుడుకాయలు అయితే బస్తాలతో వచ్చాయని పండించేవాళ్ళు అండి ఇంట్లోనే, ఇంటి పెరట్లోనే. ఆ విధంగా నా హస్బెండ్కి కూడా దాని మీద ఆసక్తి కలిగింది అనమాట, అందువల్ల మా ఇద్దరికి ఈ మీద ఆసక్తి ఉండటం వల్ల ఇలా చేయగలుగుతున్నాము. నేను తీసుకున్న 5 అంచెల మోడల్లో నేను మరీ ఎక్కువ డీవేట్ అవ్వకుండా ఆ 4 మూలలో ఉన్న మొక్కల్ని మాత్రమే నేను సొంతగా తీసుకున్నానండి, మిగిలినంతా యాస్టీస్గా వారు చెప్పిందే పాటించాను. ఇప్పుడు నేను తీసుకున్న ప్రధాన మొక్కలు అవకాడో పక్కన నేను కాడమం తీసుకున్నాను. కాడమం తీసుకోవడానికి ఏంటంటే కాడమం అనేది షేడ్ లవింగ్ మొక్క అండి. నేను గమనించింది ఏంటంటే ఇక్కడ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలు ఏ వేసినా సరే బాగానే ఈజీగా వస్తున్నాయండి, అందుకనే కొంచెం విభిన్నంగా తీసుకున్నాను. ఇప్పటి నుంచి ఒక 5 ఏళ్ళ తర్వాత లేదా ఒక 10 ఏళ్ళ తర్వాత ఇంక నేను నాకేం పని ఉంటుందండి, నేను ఏం చేస్తాను చెప్పండి, ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉంటే రోజుకు ఒక వ్యాపకం ఉండాలి కదండి. నేను నా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ అని ఒక వీడియో చేస్తానండి, ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఆ వీడియోలో చెప్పాను నేను కొన్ని సంవత్సరాల తర్వాత నాకు మా అమ్మాయి నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు అని అనుకున్నప్పుడు ఇక్కడైతే నాకు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లేదా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటానని చెప్పానండి. అప్పుడు ఆ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటానేమో భవిష్యత్తును ఊహించుకొని దృష్టిలో పెట్టుకొని ఇలా చేశాను. ఇప్పుడు నేను పెట్టగానే పెరిగిపోతే అని కాదు, దానికి తగ్గ శ్రమ కూడా నేను తీసుకోవాలి, జాగ్రత్తగా పెరిగేలా చూసుకోవాలి, ప్రతినిత్యం వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం అండి ఇంకొక 1-1.5 ఇయర్లో నేనైతే కంప్లీట్గా ఇక్కడే ఉంటాం స్టార్ట్ చేస్తానండి. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఇంత స్టెప్ తీసుకొని ఇవన్నీ మొక్కలు పెట్టడం అనేది జరుగుతుంది.
నేను చేసిన వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ సలహాలు సూచనలు కూడా నేను ఇస్తే వాటిని కూడా తీసుకుంటాను. ఆ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.